హాయ్, వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. ఈ వీడియో చూసే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, అది కనుక మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తెలుగులో ప్రభాస్ చేసిన ఒక సినిమా, తమిళ్లో అజిత్ చేసి సూపర్ హిట్ కొట్టారు, ఆ సినిమా పేరేంటి? దీని కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వన్ ఆఫ్ హ్యాండ్సమ్ హీరో అజిత్, ఇప్పుడు అతనికి అలెగ్జాండర్ హీరో కార్తికేయ తలనొప్పి తీసుకొస్తున్నారట. అవును, నిజంగానే అతనికి విలన్ గా మారాడట కార్తికేయ. ఏంటి ఆ రెండు వ్యాఖ్యలు విని షాక్ అయ్యారా? కార్తికేయ విలన్ గా మారిన మాట నిజమే, కానీ అది నిజ జీవితంలో కాదు, సినిమాలో. అలెగ్జాండర్ హీరో సినిమాతో హిట్ కొట్టిన కార్తికేయ ఆ తర్వాత వచ్చిన ఆఫర్లను తోసిపుచ్చకుండా అన్ని సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న కార్తికేయకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ నటనతోనే హ్యాండ్సమ్ హీరో అజిత్ సినిమాలో కూడా విలన్ గా చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు ఈ హీరో. డైరెక్టర్ వినోద్ అజిత్ హీరోగా వాలిమై సినిమా తీస్తున్నాడు. ఇందులో విలన్ గా కార్తికేయ నటించబోతున్నాడని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతుంది. ఈ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందని, దానికి కార్తికేయ సరిగ్గా సరిపోతాడని భావించిన డైరెక్టర్ అలెగ్జాండర్ హీరోని అప్రోచ్ అయ్యారట. అందుకు కార్తికేయ కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ ఇవ్వడంతో సినిమాను ఫిక్స్ చేశారట. అయితే త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అడిగిన క్వశ్చన్ ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ కనుక ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీ సెల్లో నోటిఫికేషన్ వస్తుంది.